ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జన్య. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఐ నో ఇట్ బీన్ అ వైల్డ్ నేను వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. దట్ ఈస్ బికాస్ నాకు అసలు సరిగ్గా టైం దొరకట్లేదండి. అంటే వర్క్, ఇంకా ఇంట్లో అవన్నీ చూసుకునేసరికి నాకు టైం సరిపోవట్లేదు. సో అప్పటికి నేను టైం కుదుర్చుకొని నేను బయటకు వెళ్ళినప్పుడల్లా నేను బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంట్లో వ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు అంటే అసలు టైం దొరకట్లేదు. అందుకే బయటకెళ్ళినప్పుడైనా వీడియోస్ తీస్తే బాగుంటుంది కదా అని టైం దొరికినప్పుడల్లా నేను వీడియోస్ తీస్తూనే ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి నేను నా బీటెక్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను. కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. కాలేజ్కి వెళ్ళినప్పుడు మనం చాలామందికి హాయ్ బాయ్ చెప్తూనే ఉంటాము, బట్ క్లోజ్గా ఉండేవాళ్ళు మనకి కొంతమంది ఉంటారు కదా. సో అలాగే నాకు వీళ్ళిద్దరు కూడా. సో వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను. ఇట్స్ బీన్ 5 ఇయర్స్ అనమాట మేము కలవక. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వాళ్ళు కలవడానికి. అండ్ మేము ఈరోజు ఒక ప్లేస్ డిసైడ్ చేసుకున్నాం అనమాట. అంటే అందరికీ ఈక్వల్గా డిస్టెన్స్ ఉండి ఒక పాయింట్ డిసైడ్ చేసుకున్నాం. హైటెక్ సిటీ అయితే మాకు అందరికీ కొంచెం దగ్గరలో ఉందని. సో హైటెక్ సిటీలో ఒక రెస్టారెంట్ ఉంది, ఫైర్ వాటర్స్ అని. సో ఆ రెస్టారెంట్లో కలుస్తున్నాము ఈరోజు. ఆ రెస్టారెంట్ ఆంబియన్స్ కూడా ఎలా ఉంది, ఏంటి అక్కడ పని ఎలా చేస్తున్నాం, అవన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియో తీసి చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆ రెస్టారెంట్ అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు కూడా వెళ్ళొచ్చు. నేను మాట్లాడేటప్పుడు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కనుక ఎక్కువ ఉంటే కనుక ప్లీజ్ ఇగ్నోర్ దెమ్, బికాస్ కింద చాలా మెయిన్ రోడ్ ఉండడం వల్ల వెహికల్స్ అటు ఇటు రన్ అవుతూ ఉంటాయి. దట్ నేను అవాయిడ్ చేయలేనప్పటికీ నేను మైక్ యూజ్ చేస్తున్నాను అవన్నీ నాయిస్ అంతా క్యాన్సిల్ అవ్వడానికి. బట్ స్టిల్ ఇంకా వినిపిస్తే కనుక ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ సో నేనైతే వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళాక ఏంటి అని నేను మీకు వీడియోలో చూపిస్తాను. సే హాయ్. హాయ్. గుడ్. హలో. సో దోస్ గైస్ ఆర్ మై ఫ్రెండ్స్. అంబియన్స్ కంటే ముందు ఫస్ట్ విల్ జంప్ ఇన్ టు ద ఫుడ్. సో ఈ పాపడ్ వచ్చేసి మనకి డిఫాల్ట్గా ఇస్తారనమాట. అంటే మనం టేబుల్ తీసుకున్నాము అంటే మనం ఆర్డర్ చేయకుండానే ఇస్తారు. ఈరోజు ఫుడ్ అంతా వెజ్ అని డిసైడ్ అయ్యామన్నమాట. సో స్టార్టింగ్ విత్ సూప్, దెన్ స్టార్టర్స్, తర్వాత మెయిన్ కోర్స్ అలా ప్లాన్ చేసుకున్నాము. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ మ్యాంచో సూప్ అండ్ స్వీట్ కార్న్ సూప్. యాక్చువల్గా మేము వెళ్ళిన రెస్టారెంట్ ఏంటంటే చైనీస్ రెస్టారెంట్ అనమాట. సో మ్యాంచో అక్కడ ఫేమస్ కదా, సో అందుకే మ్యాంచో సూప్ ఆర్డర్ చేసాము. అండ్ స్టార్టర్స్లో ఇక్కడ చిల్లీ పన్నీర్ అండ్ డ్రై మంచూరియన్, స్వీట్ పొటాటో ఫ్రైస్ ఆర్డర్ చేసాము. అన్నీ కూడా చాలా టేస్టీ ఉన్నాయండి. యాక్చువల్గా ఇది ప్రిఫర్ చేసింది గూగుల్లో రేటింగ్ చూసి. గూగుల్లో రేటింగ్ దీనికి 4.2 ఉంది. ఫుడ్ అయితే ఎస్, ఇట్ విల్ డెఫినెట్లీ నాట్ డిసప్పాయింట్ యూ. అంబియన్స్ కూడా అవుట్ ఆఫ్ ఫైవ్ ప్రాబబ్లీ రేట్ 3.5. వి యాక్చువల్లీ హ్యాడ్ సో మచ్ ఫన్. అదంతా కూడా నేను రికార్డ్ చేశాను. కాకపోతే నేను బ్యాక్గ్రౌండ్ ఎందుకు తీసేసాను అంటే వాళ్ళు అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారనమాట. అది మనకి మూవీ సాంగ్స్ ప్లే చేశారు. ఆ సాంగ్స్ కనుక వీడియోస్లో ఉంటే కాపీరైట్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యాడ్ టు రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మెయిన్ కోర్స్లో కూడా రోటీ అండ్ పన్నీర్ ఆర్డర్ చేసాము, బట్ అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. అంటే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఫుల్ మాట్లాడేసుకొని చాలా వరకు కూడా నేను ఇందులో తీయలేదు. సో తీసిన మట్టుకు మాత్రం మీకు అటాచ్ చేస్తున్నాను. ఇవి మొయిటోస్ అండి. ఇది వచ్చేసి మిలన్ ఫిస్ అండ్ ఇంకోటి గువావా డిలైట్. రెండు కూడా మొయిటోస్. డెజర్ట్స్లో వచ్చేసి బ్రౌనీ అండ్ మట్కా కుల్ఫీ ఆర్డర్ చేసాము. ఇప్పుడు మీరు అంబియన్స్ని చూసేయండి.